హాయ్ అండి, ఇప్పుడు మనం ఎక్కడున్నామో తెలుసా? నా బ్యాక్గ్రౌండ్లో ఒక బ్యూటిఫుల్ హౌస్ కనిపిస్తుంది కదా, సో ఆ హౌస్ని ఇప్పుడు మనం హోమ్ టూర్ చేయడానికి వచ్చాం. యాక్చువల్లీ ఈ హౌస్ ఏమిటి అంటే జగనన్న కాలనీలో వచ్చినటువంటి హౌస్ని వీళ్ళు వాళ్ళ స్టైల్లో ఎలా కట్టించుకున్నారు, ఎంత అందంగా కట్టించుకున్నారు అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. సో ఇది స్టార్టింగ్, ఇంకా లేట్ చేయకుండా లోపలికి వెళ్ళిపోదాం. ఫస్ట్ మీరు గమనించినట్టుగా అయితే ఇలా పెద్ద డోర్ అయితే ఉంది, ఇలా ఐరన్ డోరు. ఈ డోర్ చాలా స్ట్రాంగ్గా ఉంది మనం ఇట్లా లోపలికి వెళ్ళడానికి. ఇది స్టార్టింగ్. సో ఇక్కడ నుంచి వెళ్దాం లోపలికి. సో లోపల చూసినట్టయితే బేసిక్గా మా ఊరు సైడు కోతులు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. సో దానివల్ల ఇట్లా చుట్టూ దీనికి మెస్ టైప్లో పెట్టేస్తారు. ఇది కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది, మనకి ఎటు నుంచి కోతులు అనేవి కానీ ఒక చిన్న కాకులు లాంటివి కూడా రాకుండా. సో అటు ఇటు గమనించినట్టుగా అయితే మొత్తం మెస్ పెట్టేశారు. ఇంక ఈ డోర్ క్లోజ్ చేసుకున్నా కూడా సరిపోతుంది. ఇంక ఇదంతా ఓపెన్ ప్లేస్, ఇక్కడైనా కూడా మనం నైట్ టైము ఇట్లా ఎండాకాలం అప్పుడు బయట పడుకోవచ్చు. ఇంకా నెక్స్ట్, సో మెయిన్ డోర్ చూసారు కదా ఎంత బాగుందో. సో ఈ డోరు స్టార్టింగ్ డోర్ వచ్చేసి ఇది. నెక్స్ట్ ఇదంతా హాల్ రూమ్. సో లైట్స్ వేసుకున్నాం మనం. సో చూసారు కదా లైట్స్ వేస్తే ఎలా ఉంది అనేది. ఇట్లా మొత్తం సీలింగ్ అనేది పైన సూపర్ అంటే సూపర్గా చేపించుకున్నారు. ఇదంతా హాల్ రూము. ఇక్కడ మనం టీవీ పెట్టుకోవడానికి పెద్ద సెల్ఫ్ని అరేంజ్ చేసుకున్నారు. ఎంత టీవీ అయితే మనం కొనాలి ఫ్యూచర్లో అనుకుంటామో అంతే సెల్ఫ్ని చూసుకొని ఇలా పెద్ద టీవీని పెట్టుకున్నారు. ఆ విండోస్ ఓపెన్ చేసుకుంటే సరిపోతుంది, చల్లటి గాలి అయితే వస్తుంది. ఇదంతా హాల్ ఏరియా. కింద వచ్చేసి అంతా మార్బుల్స్ టైప్లో టైల్స్ అనేది వేపించుకున్నారు. సో ఇక్కడ నుంచి మనం ఇలా స్టార్ట్ అయితే ఇది ఒక బెడ్రూమ్. సో ఈ బెడ్రూమ్ని చూసారంటే బాగుంది. కలరు కానీ పెయింటింగ్స్ సేమ్ హాల్ రూమ్లో టైప్లోనే మనకి ఈ పైన మోడల్ అనేది చేపించుకున్నారు. మొత్తం లైటింగ్ కూడా చూసారు కదా. సో మెయిన్ ఇంటికి ఏంటంటే విండోస్ అనేది కంపల్సరీ ఉండాలి. ఇలా విండోస్ని ఓపెన్ ఏరియాలో తీస్తే మాత్రం గాలి నిజంగా చాలా బాగా వస్తుంది. సో చూసారు కదా ఇలా వస్తుంది. సో ఈ బెడ్రూమ్లోంచి మనకి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉంది. సింపుల్గా ఒక చిన్నది వాష్రూమ్ అనేది ఇక్కడ అరేంజ్ చేసుకున్నారు. సో బెడ్రూమ్ అంతా చూసారు కదా, పైన ఏరియా కానివ్వండి, ఇలా సెల్ఫ్లు. ఇక్కడ మనకు మెయిన్ ఏంటంటే ఒక సూపర్ ఐడియా, సెల్ ఛార్జింగ్ పెట్టుకునేటప్పుడు ఇలాంటి సెల్ఫ్ ఒకటి గట్టిగా చేపించుకుంటే మనం సెల్ అనేది ఇక్కడ అక్కడ ఇక్కడ ఒక స్టూల్ వేసుకొని పెట్టుకోకుండా ఇక్కడ అరేంజ్ చేసుకోవచ్చు సెల్ని. సో ఇది వచ్చేసి బాగుంది. అలానే నెక్స్ట్ ఇక్కడ నుంచి వెంటనే ఇలా వచ్చేస్తే మనకు కిచెన్ ఏరియా వచ్చేస్తుంది. కిచెన్ కూడా చూడడానికి చాలా అంటే చాలా బాగుంది. మొత్తం ఇక్కడ నుంచి అంతా మార్బల్స్ వేపించుకున్నారు బ్లాక్ కలర్లో. అలానే కిచెన్కి సంబంధించిన ఐటమ్స్ లాంటివి ఇలా కప్పు సాసర్స్వి టైల్స్లో వేపించుకున్నారు. నెక్స్ట్ ఇక్కడ నుంచి మొత్తం మళ్ళీ ఇక్కడ ఒక విండో కూడా ఉంది. ఈ విండోలోంచి మనం వంట చేశాక ఇట్లా వేడి గాలి అయితే ఉంటుంది కదా, అదంతా బయటికి పోవడానికి, అలానే బయట గాలి మనకి చల్లటిది లోపలికి రావడానికి కూడా విండోస్ పెట్టుకున్నారు. సో ఈ కిచెన్కి ఏంటంటే ఒకటి పైన చూసారంటే మీరు ఎంత ఈ రూమ్లో ఉన్నటువంటి సామాన్ అంతా కూడా పైన పెట్టేంత ఏరియాని అయితే సెట్ చేసుకున్నారు. సో చాలా పెద్ద ఏరియా ఉంది పైన, ఇక్కడ నుంచి చూస్తే మొత్తం కనిపిస్తూ ఉంటుంది. సో కింద వచ్చేసి కొన్ని సెల్ఫ్స్ మనకి ఇక్కడ మనము అంట్లు అవి ఇవి తోముకోవాలంటే కూడా వాటర్, అలానే సోప్ పెట్టుకోవడానికి ఒక ఏరియా. మొత్తం చాలా బాగుంది. జగన్ హౌస్ని ఇలా కూడా కట్టించుకోవచ్చా అనే రేంజ్లో ఈ హౌస్ని మనం చూడొచ్చు. సో ఆ తర్వాత మళ్ళీ మనం ఈ కిచెన్ నుంచి ఇలా ముందుకు వస్తే హాల్ ఏరియాలో ఇంకొక రూమ్ చూపిస్తారండి మీకు. సో డోర్స్ మాత్రం ఇక్కడ కూడా గమనించినట్టయితే చాలా బాగున్నాయి డోర్స్. సో ఇలా వచ్చాక మనం ఆల్రెడీ అక్కడ ఒక వాష్రూమ్ చూసాము, మళ్ళీ మనకి ఇక్కడ ఒక వాష్రూమ్ ఉంది. ఇది ఇంకా దానికంటే పెద్దది. సో అందులో గీజరు మొత్తం ఉన్నాయి.
సో గమనించినట్టయితే ఇక్కడ ఒకటి ఉంది. ఇక్కడ కూడా దీన్ని మనం ఒక రూమ్ లాగా యూజ్ చేసుకోవచ్చు. చాలా ప్రశాంతంగా ఉంది. అండ్ ఆల్సో మనకి ఇక్కడ విండోస్ మళ్ళీ ఏ రూమ్కైనా సరే విండోస్ కంపల్సరీ అనేసి ఇక్కడ పెట్టుకున్నారు. ఇలా పెట్టుకుంటే గాలి మాత్రం సూపర్ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ నుంచి మనం వెళ్తే బయట బాల్కనీ ఏరియాకి వెళ్ళిపోవచ్చు. సో చూసారు కదా మనం ఇటు నుంచి మళ్ళీ బయటికి రావచ్చు, అటు నుంచి బయటికి వెళ్ళొచ్చు. ఇదంతా మనకి చుట్టూ గాలిని వచ్చే మంచి ప్లేస్. ఇక్కడ నుంచి చూసినట్టయితే మొత్తం ఇందాక చూపించాను కదా మెస్ అనేది ఎటు నుంచి ఏవి రాకుండా పెట్టుకున్నటువంటి మెస్. అలానే మొత్తం గాలి మాత్రం సూపర్గా వస్తుంది. మనం ఇటు నుంచి ఇందాక లాగా బయట ఏరియాకి వచ్చేయచ్చు. సో సింపుల్గా ఉన్నా సరే చాలా అందమైన హౌస్ని మనం ఇప్పుడు చూసాము. సో హాల్ నుంచి ఇందాక మీకు చూపించడం మర్చిపోయాను. హాల్ నుంచి మనం స్టార్టింగ్లో గమనించినట్టయితే మనకి పూజ గది కూడా ఉంది. ఇక్కడ పూజ గదిని అరేంజ్ చేసుకున్నారు. మరీ పెద్దగా కాకుండా మనకి నార్మల్గా సరిపోయేంత పూజ గదిని అయితే ఇక్కడ నీట్గా ఇలా చేసుకున్నారు. ఇది వచ్చేసి మన టీవీది, తర్వాత తీసేస్తారు. ఇంకా నెక్స్ట్ ఇందాక బెడ్రూమ్లో చూసాం కదా సెల్కి ఛార్జింగ్ పెట్టుకున్నటువంటి సెల్ఫ్ని. సో అదే సెల్ఫ్ ఇప్పుడు బెడ్రూమ్ ఇట్లా హాల్ రూమ్లో కూడా అరేంజ్ చేసుకున్నారు. టూ వచ్చేసి ఉన్నాయి. ఇక్కడ రెండు సెల్లులు కాకపోతే నాలుగే సెల్లైనా పెట్టుకోవచ్చు. సో నాకైతే మాత్రం ఈ హౌస్ నిజంగా చాలా నచ్చింది. అందుకే మీకు కూడా చూపించాలి అనేసి నేను ఇలా చూపిస్తున్నాను. జగన్ హౌస్ మీలో ఎవరైనా కట్టించుకునే వాళ్ళు ఉంటే మనం కొంచెం ఎక్స్ట్రా అమౌంట్ని వేసుకొని ఇలా అందంగా కట్టించుకోవచ్చు. చూడడానికి మనం ఉండడానికి మనం సొంతగా ఉండడానికి అయితే మాత్రం సూపర్గా ఉంటుంది. ఒక నలుగురు ఉండొచ్చు, ఒక ఫ్యామిలీ ఉండొచ్చు, అంత బాగుంది. సో నెక్స్ట్ స్టార్టింగ్లో ఇంకొక వాష్రూమ్ కూడా ఉంది. మొత్తం వచ్చేసి మూడు, ఈ హౌస్కి మూడు వాష్రూమ్స్ అనేవి వీళ్ళు పెట్టుకున్నారు. సో చూసారు కదా హోమ్ టూర్లో మంచి హౌస్ని అయితే నేను మీకు చూపించాను కదా. అలానే వచ్చేసి మనం మళ్ళీ పైకి కూడా బాగుంది. పైన సెటప్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిన హౌస్. ఇంక వీళ్ళు జస్ట్ జాయిన్ అవ్వడం ఒక్కటే లేట్. సో మీకు పైన కూడా చూపిస్తాను. మన ముందు రోజుల్లో ఇంకొంచెం డబ్బులు ఉంటే పైన కూడా హౌస్ని వేసుకోవచ్చు. మనకు పైన నుంచి కూడా ఒక గేట్ అనేది పెట్టుకున్నారు. సో చూసారు కదా పైన ఎంత ప్రశాంతంగా ఉందో. మనం బయట కాకుండా ఇక్కడ ఎండాకాలం, ఇక్కడ దోమలు కూడా అసలు ఉండవు ఈ ఏరియాలో. ఇక్కడ వచ్చేసి పైన ఏరియా. సో చుట్టూ కనిపిస్తున్నంత జగనన్న కాలనీ ప్లస్ హౌసెస్. ఈ హౌస్ మాత్రం టోటలీ రెడీ అయిపోయింది. ఇంత ప్రశాంతమైన వాతావరణంలో మనం ఒక కొన్ని రోజుల పాటు ఉంటే ఇంకా ఆటోమేటిక్ ఇక్కడే ఉండాలనిపిస్తుంది. అసలు ఇంక ఇక్కడ నుంచి అంటే వెళ్ళబుద్ధి కాదు. ఇంకొక హౌస్ పూర్తి అయిపోతూ ఉంటే అందరూ జాయిన్ అయిపోతారు. సో ఇది ఈ హౌస్ యొక్క ప్లానింగ్ ప్లస్ ఫుల్ డీటెయిల్స్. ఓకే అండి, మీకు ఈ వీడియో నచ్చిందా అయితే కంపల్సరీ ఒక లైక్ చేయండి. అలానే మా ఛానల్ ఇప్పుడు ఎవరైనా కొత్తగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ బటన్ని కూడా ప్రెస్ చేయండి. మరొక మంచి వీడియోతో మేము ముందుంటాను. అంతవరకు బాయ్ బాయ్.